రైతు సంఘాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక విధానమైనటువంటి ఒక నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని భారత్ బంధు పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్నగారి పిలుపు మేరకు ఈరోజు భారత్ బంద్లో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతన్నలు సకల జనులందరూ కూడా ఇలా ఈ యొక్క బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క బంద్ను పాటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఈ యొక్క బంద్లో ప్రజలందరూ పాల్గొని ముక్త కంఠంతో వెంటనే ఈ యొక్క నల్ల చట్టాన్ని రద్దు చేయాలని, ఈ యొక్క రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. కార్పొరేట్ వ్యవస్థలో రైతులను బానిసలుగా చేయడం కోసం తెచ్చినటువంటి ఈ యొక్క చట్టం ద్వారా రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతుల స్వేచ్ఛను కాలరాసేటువంటి ఈ యొక్క చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఉద్యమకారులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క బంద్లో బైక్ ర్యాలీ చేయడంతో పాటు ఈ యొక్క గోదావరి బ్రిడ్జ్ మీద బంద్లో రస్తారోకో చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ యొక్క సందర్భంగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇటువంటి రైతు వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ కూడా నిలకడ సాధించలేదు. రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.